భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా వెంటనే జిందాబాద్ జిందాబాద్. అందరికి నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే, తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 11 స్వాతంత్రం అనేది రావడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రం నిజం, మీరు నిజం, చివరి నిజం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేతిలో మనం యొక్క తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కేంద్రంగా పరిపాలించినటువంటి సందర్భంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలను ఇక్కడ ఇబ్బందికి గురి చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీఖాన్, నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మహిళలను నగ్నంగా బతకమాడించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతులను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం కానీ, సలసలలో మాగుతున్నటువంటి నూనెలో చేతులు పెట్టడం కానీ, ఇట్లా వివిధ రకాల 28 రకాల పనులు ఈ యొక్క తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేయడం కానీ, ఇట్లా అనేకమైనటువంటి చాలా దుర్గమైనటువంటి ఘటనలు ఈ యొక్క నిజాం నావ పొందడం జరిగింది. ఈ యొక్క నిజాం ప్రైవేట్ సైన్యమైనటువంటి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీఖాన్, నిజాం యొక్క ప్రైవేట్ సైన్యం, రజాకర్ల యొక్క ఆ యొక్క నాయకుడు ఏదైతే తెలంగాణ ఇక్కడ ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలపైన అత్యాచారం చేయడం కానీ, ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు చేయడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నిర్మల్ ప్రాంతంలో చాలామంది రైతులను మర్రి చెట్టు గురిచేయడం జరిగింది. నల్గొండ ప్రాంతంలో చూసుకున్నట్టయితే నల్గొండ ప్రాంతంలో కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క నిజానికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిజాం ఆ రోజు అణిచివేయడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి నిజాం, అనేకమైనటువంటి చాలా సంఘటనలు, చాలా బాధాకరమైనటువంటి విషయాలు పెట్టి తెలంగాణ ప్రజలను చంపేయడం, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంకు రాకముందుకు 2014 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహిస్తలేరని చెప్పేసి ఈరోజు మేము ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టి 5.5 సంవత్సరాలు పూర్తయి, మళ్ళీ అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం 100,000 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది, 100,000 మంది విద్యార్థులు చనిపోవడం కారణంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తలేరు. అట్లనే ఏంటంటే మనం అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి చాకలైలమ్మ కావచ్చు, దొడ్డి కుమ్మరయ్య కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, ఈ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఈరోజు మన తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్పేసి ఏబీపీ భావిస్తూ ఉన్నది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని ఏడల అనేకమైనటువంటి కార్యక్రమాలు, ధర్నాలు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క సెప్టెంబర్ 11 ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ చర్య ఆపరేషన్ పోలో ద్వారా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. 1948 సెప్టెంబర్ 11 మన భారతదేశాన్ని యొక్క నిజాం యొక్క మిడల్ వంచి మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజును ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు అధికారికంగా నిర్వహిస్తలేరని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మతపరమైనటువంటి రాజకీయం కోసం, ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తలేరు, ఈ యొక్క వివిధ పార్టీలకు తొత్తులుగా మారి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తలేరు కాబట్టి వెంటనే ఈ యొక్క సెప్టెంబర్ 11 అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ జగిత్యాల జిల్లా హాస్టల్ కన్వీనర్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.
అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా వెంటనే నిర్వహించాలి. భారత్ మాతాకి జై. జై జై మాత.